రాముడు ధర్మాత్ముడు, ఇంకా దయగలిగిన రాజుగా ప్రసిద్ధుడు. ఆయన ప్రతిరోజు కొలువు తీరి ప్రజల సమస్యలను తీర్చడానికి ప్రయత్నించేవాడు. ఒకరోజున సాయంత్రం అయ్యేసరికి ఇక ఆయన కొలువులో తన పని ముగించుకునే ముందు అందరితో సమావేశాలు ముగించుకున్న తర్వాత ఆయన తమ్ముడైన లక్ష్మణుడికి ఒకసారి బయటికి వెళ్ళి ఇంకా ఎవరైనా ఎదురుచూస్తున్నారేమో చూడమన్నాడు. అక్కడెవరూ లేరు. అతను లోపలికి రాబోతుంటే అక్కడ ఒక కుక్కని గమనించాడు. అక్కడ అది విచారంగా కూర్చునుంది, పైగా దానికి తలమీద గాయం ఉంది. కుక్కని చూసి, నువ్వు దేనికోసమైనా ఎదురుచూస్తున్నావా అని అడిగాడు. కుక్క, అవును, నాకు రాముడు న్యాయం చెయ్యాలి అని సమాధానమిచ్చింది. లక్ష్మణుడు సరే లోపలికి రమ్మని దాన్ని లోపలికి తీసుకునెళ్ళాడు. ఆ కుక్క లోపలికొచ్చి రాముడికి ప్రణామం చేసి మాట్లాడడం మొదలెట్టింది. ఓ రామా, నాకు న్యాయం చేయాలి. ఏ కారణం లేకుండా నేను హింసకు గురయ్యాను. నాపాటికి నేను కూర్చునున్నాను. సర్వార్థసిద్ధుడు అని ఒక మనిషి వచ్చి నా తలమీద ఒక కర్రతో కొట్టాడు. అసలు ఏ కారణం లేదు, నేను ఊరికే కూర్చునున్నాను, నాకు న్యాయం కావాలి అంది. వెంటనే రాముడు, సర్వార్థసిద్ధుడు ఒక బిచ్చగాడు, అతన్ని తీసుకురమ్మని పంపాడు. అతన్ని తీసుకొచ్చారు. అవును, ఆ కుక్క చెప్పిన నేరం నేను చేశాను. నేను ఆకలి బాధ ఓర్చుకోలేక కోపంతో చికాకుతో ఉన్నాను. ఈ కుక్క నా దోవలో కూర్చునుంది. అకారణంగానే నా కోపంతో చికాకుతో ఈ కుక్కను తలమీద కొట్టాను. మీరు నాకు ఏ శిక్ష వెయ్యాలనుకుంటే అది వెయ్యండి అన్నాడు. రాముడు ఆ కుక్కని, నువ్వేమంటావు, నువ్వేదైనా సలహా ఇస్తావా అని అడిగాడు. కలింజర్ మఠానికి ఇతన్ని మఠాధిపతిని చెయ్యండి అంది. ఆ బిచ్చగాడని కలింజర్ మఠానికి మఠాధిపతి చేశారు. ఇది ఎంతో ప్రఖ్యాతిగాంచిన మఠం. రాముడు ఒక ఏనుగుని తెప్పించాడు. ఆ బిచ్చగాడు శిక్షకి సంబరపడిపోతూ ఏనుగునెక్కి సంతోషంగా మఠానికెళ్ళాడు. సభలోని వారు ఇదేం తీర్పన్నారు, అసలిది శిక్షేనా? అతను ఎంతో సంతోషంగా ఉన్నాడు. అప్పుడు రాముడు ఆ కుక్కని వివరించి చెప్పమన్నాడు. ఆ కుక్క నా పూర్వజన్మలో, నేను కలింజర్ మఠానికి మఠాధిపతిని. మఠాధిపతిని అవడం వల్ల నాకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు ఎక్కడో నన్ను ప్రభావితం చేశాయి. చాలాసార్లు నా అహంకారం పనిచేసేది, నేను కాదు. ఎన్నోసార్లు ప్రజలు నేనెవరనే దానికి నాకిస్తున్న గుర్తింపుకు ఆనందపడేవాణ్ణి. ప్రజలు నన్ను ఒక సాధువుగా చూడడం మొదలుపెట్టారు. నా అంతరంగంలో నాకు తెలుసు నేనలా లేనని. కాని నేను ఓ సాధువులా ప్రవర్తించడం మొదలుపెట్టాను. ఒక సాధువుకి చెందవలసినవి నాకు చెందాలని హక్కుగా అడిగాను. నా పరిణామానికి నేను పూర్తిగా అంకితం అవ్వలేకపోయాను. కాని అలా నటించటం మొదలుపెట్టాను. ఎలాగూ ప్రజలందుకు సహకరించారు. నా చుట్టూ ఉన్న పేరు ప్రఖ్యాతల వల్ల నేను దారితప్పాను. ఈ సర్వార్థసిద్ధుడికి, ఈ బిచ్చగాడికి తనలో కోపం ఉంది, అహంకారం ఉంది, ఊరికే చిరాకు పడతాడు. అందుకని తనను తానే శిక్షించుకుంటాడని నాకు తెలుసు, నేను చేసినట్టుగానే. అందుకే అతనికిది సరియైన శిక్ష. ప్రజలు తమకు తామే కఠినంగా శిక్షించుకుంటారు, బాధ విచారాన్ని కొని తెచ్చుకుంటారు. వాళ్ళు ఏదో దుష్టులవ్వాల్సిన పనిలేదు, ఆధ్యాత్మిక ఉన్నతికి అంకితమయ్యుండొచ్చు, ఎన్నో మంచి కార్యాలకే అంకితమయ్యుండొచ్చు. కాని ప్రతిరోజు వాళ్ళు ఎంపికలు మారుస్తూ ఉంటారు. వారి విధిని ఒక దిశగా రూపుదిద్దుకోనివ్వరు, వారిని వారే అస్థిరం చేసుకుంటూ ఉంటారు. ఒక దృఢచిత్తంతో, ఒక స్థిరంగా ఉండే మనస్సుతో, ఒక శాశ్వత ఎంపికను చేసుకునే మనస్సుతో ఒక్కసారి మీరు ఎంపిక చేసుకుంటే మీకిక ఎంపికే లేని విధంగా ఉండాలి. అటువంటి మనస్సు మీరు కోరుకున్న దిశగా మీ విధిని జరిగేట్లుగా చేస్తుంది.